హాయ్ అండి, వెల్కమ్ టు అమలు స్పెషల్. బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఈరోజు ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము బయటకు వెళ్తున్నాము. సో మా పాపకి ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఏదైనా చూపించాలి అని తీసుకెళ్తున్నాం అన్నమాట. ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము, 3:34 అవుతుంది ఇప్పుడు టైము. సో అక్కడ మన ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్తున్నామండి. ఎన్టీఆర్ గార్డెన్స్లో ఎలా ఉంది అక్కడ ఏరియా అంతా చూద్దాం. సో ర్యాలీ కూడా చేస్తున్నారండి ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర. చూస్తున్నారు కదా, ఇదే ఎన్టీ రామారావు గారి మెమోరియల్ దగ్గరకు వచ్చామండి. ఎన్టీఆర్ గార్డెన్స్లోకి లోపలికి వెళ్దాము, ఆయన మెమోరియల్ కూడా ఒకసారి చూద్దాం అనుకుంటున్నాము. సో ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా, ఎంత ఆహ్లాదకరంగా చాలా మంచి వాతావరణంలో సిటీ మధ్యలో ఉంటుందండి ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది. సో ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు నిర్మించిన ప్లేస్లోనే మన ఎన్టీఆర్ రామారావు గారి మెమోరియల్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా ఒకసారి ఆ ప్లేస్ని మొత్తం విజిట్ చేద్దాం, పదండి లోపలికి. సో చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఆయన ఫొటోస్తో చాలా ప్లెజెంట్గా చాలా బాగుందండి ఈ ప్లేస్కి. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది కాబట్టి ఎవ్రీ వన్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక మంచి పార్క్ అండి ఇది. దీని నియర్గా మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయండి, నెక్లెస్ రోడ్డు, బిర్లా మందిర్, లూమినీ పార్క్, అన్నీ కూడా ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా అన్నమాట. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని చూడకుండా వెళ్ళరు. సో చూస్తున్నారు కదా, ఇదే ఎన్టీ రామారావు గారి మెమోరియల్ అన్నమాట. సో ఈ ప్లేస్లోనే అన్ని పెట్టారనమాట. సో చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే అందరూ ఇవాళ ఇండిపెండెన్స్ డే అని కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో ఇదంతా కూడా మా బుద్ధ పూర్ణిమ వాళ్ళు, ఈ అథారిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారండి. ఈ యొక్క పార్క్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్లో ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట ఏ ఈవెంట్ అయినా. ఇది జియోగ్రాఫికల్ లొకేటెడ్ అన్నమాట, కంప్లీట్గా పర్యాటకులకి వచ్చిన వాళ్ళకి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మమ్మీ కూడా ఎప్పుడు చూడలేదంట, సో అందుకే చూద్దామని వచ్చాము. సో చూస్తున్నారు కదా, అందరూ కూడా ఇక్కడ విజిటర్స్ వచ్చి చూస్తూ ఉంటారు. ఎవ్రీ వీకెండ్ కూడా ఎప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్ అందరికీ తెలిసిందే, చాలా ఫుల్ జనాలు తిరిగే ప్లేస్ అన్నమాట. సో మంచి ప్లేస్. ఈ ప్లేస్లో లోపల కూడా చాలా పిల్లలకు కూడా నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను, పదండి వీడియోలోకి వెళ్తాను. రితు సే హాయ్. సో ఇది మనం ఇప్పుడు ఎంట్రన్స్లోకి వెళ్తున్నామండి, ఎన్టీఆర్ గార్డెన్స్లోకి వెళ్ళే రూట్ అన్నమాట. బిసైడ్ పక్కనే ఎన్టీఆర్ గారి మెమోరియల్ పక్కన కొంచెం ముందుకు వస్తే మనకు ఎంట్రన్స్ గేట్ ఉంటుంది ఎన్టీఆర్ గార్డెన్స్లోకి వెళ్ళాలంటే. సో చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు డైలీ అయితే టికెట్ చాలా తక్కువ కాస్ట్ అండి, అందరికీ చాలా రీజనబుల్ ప్రైస్, జస్ట్ 20 రూపీస్ పర్ హెడ్ అన్నమాట. కిడ్స్కి అయితే 10 రూపీస్ మాత్రమే. సో ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్గా, 75th ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మనకి ఫ్రీ అన్నమాట. ఈరోజు ఎంట్రన్స్ ఫీ ఏమీ లేదు, అందుకే పర్యాటకులు ఎక్కువ మంది వస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఎంట్రన్స్ ప్లేస్. సో ఇక్కడ నుంచి మనకి పిల్లలు ఆడుకునే టాయ్ ట్రైన్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మేము కూడా లోపలికి వెళ్తున్నాము. చాలా ఈవినింగ్ మనం ఏదైనా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని వస్తే, ఇంకా 2-3 ఫ్యామిలీస్తో కలిసి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. సో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా మంచిగా అందరూ ఒక చాలా మెంబర్స్ కలిసి వస్తే ఇక్కడ బాగా పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడే అన్నమాట
మనము టాయ్ ట్రైన్ కూడా ఉంది, చూస్తున్నారు కదా, ఇదే టాయ్ ట్రైన్ ఎంట్రన్స్ అనమాట. సో ఈచ్ టికెట్స్ కూడా ఉంటాయండి, 70 rupees పర్ హెడ్ అనమాట. సో అది కూడా చూద్దాము లోపలికి వెళ్ళి. టాయ్ ట్రే ఎక్స్పీరియన్స్ కూడా మా పాపకు చూపించాలని వచ్చామన్నమాట. సో చూద్దాం, అప్పుడప్పుడు ఎప్పుడు మాల్స్కే కాకుండా ఇలా బయట ఎన్విరాన్మెంట్ ఉండే ప్లేసెస్కి కూడా మనం వెళ్తూ ఉంటేనే మనకు కూడా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపిస్తుందని ఈరోజు ఇంటి ప్రోగ్రామ్ చేశాము. సో పదండి చూద్దాం. సో చూస్తున్నారు కదా టాయ్ ట్రైన్లో ఇవాళ ఇండిపెండెన్స్ డే అని వీకెండ్ అని చాలామంది క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫైనల్గా మేము ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్లో ఓవరాల్ పార్క్ మొత్తం కూడా మనం నడవలేం కాబట్టి మొత్తం ఈ ట్రైన్ ఎక్కితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ పార్క్లో ఏమున్నాయి, అక్కడక్కడ ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి, పిల్లలకి మనం ఏమేమి ఆడిపించాలి ఏంటనేది కూడా మనకి ఈ ఫస్ట్ ఈ ట్రైన్ ఎక్కిన తర్వాతే మనకు అన్నీ తెలుస్తాయన్నమాట. సో అక్కడ చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకునే ప్లేసెస్లో, చాలా వరకు ఉన్నాయి, అవన్నీ కూడా మనం కవర్ చేద్దాము, ఆల్మోస్ట్ కవర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ, సో పార్క్ ఎంత గ్రీనరీగా చాలా బాగుందండి. ఎన్టీఆర్ గార్డెన్స్ నేను ఎప్పుడో చాలా డేస్ తర్వాత వచ్చాను మళ్ళీ. సో అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ కూడా రావాలనిపిస్తుందని ఒకసారి వచ్చాము. చూస్తున్నారు కదా అలా మనం వచ్చేసామన్నమాట, ఫైనల్గా మళ్ళీ మన ప్లేస్కి వచ్చేసాం. సో ఇదండి టాయ్ జర్నీ అయితే మాకు చాలా చాలా నచ్చింది. ఓవరాల్ పార్క్ అంతా చూసేసిన ఫీలింగ్లో ఉన్నాము. నెక్స్ట్ ప్లేస్ ఏంటో చూద్దాం. సో చూస్తున్నారు కదా ఇదే అన్నమాట. నెక్స్ట్ టాయ్ ట్రైన్ అయిపోయిన తర్వాత మనం ఎంట్రన్స్కి వెళ్ళాలంటే ముందు ఈ స్టెప్స్ పైకి వెళ్ళి అక్కడ నుంచి మనకు ఓవరాల్గా పార్క్ కనిపిస్తుంది. సో ఇదే అండి ఈ ప్లేస్ నుంచి మనం ఓవరాల్గా పార్క్ని మొత్తం విజిట్ చేయొచ్చు. సో ఇది ఎంట్రన్స్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం చూసారు కదా వాటర్ ఫాల్స్తో చాలా కలర్ఫుల్గా గ్రీనరీగా చాలా అందంగా ఉంటుంది. సో ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ అండి, నాకైతే బాగా నచ్చింది. ఇది ఒక వాటర్ ఫాల్కే కానీ సీ యానిమల్స్తో క్రొకోడైల్స్తో డిఫరెంట్గా వాటర్ ఫాల్స్ని తయారు చేశారు. చూస్తున్నారు కదా ఇది చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి. అందరూ ఇక్కడ ఫొటోస్ అవి కూడా తీస్తున్నారు, నాకు కూడా చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా ఇక్కడ క్రొకోడైలు జెల్లీ ఫిషెస్తో డిఫరెంట్గా తయారు చేశారన్నమాట ఈ ఫౌంటైన్. సో బ్యూటిఫుల్ కదా. సో ఇది కట్టి కూడా చాలా ఇయర్స్ అవుతుందండి. సో లోపలికి వెళ్దాం పదండి, పార్క్ అంతా కూడా ఒకసారి విజిట్ చేసేద్దాం పదండి. నెక్స్ట్ సో చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ ప్లేస్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ ప్లేస్లో ఒక బ్యూటిఫుల్ ట్రీ ఉంటుందండి, అది గోల్డెన్ ట్రీ అన్నమాట. సో అందరూ ఇక్కడ ఫౌంటైన్స్లో ఇట్లా స్ప్రెడ్ అవుతూ వాటర్తో చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. అందరూ ఇక్కడ చాలా ఫొటోస్ దిగుతూ ఒక మంచి ఈవినింగ్ టైం స్పెండ్ చేస్తారు. సో మేము కూడా ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఇలా మన మంచి ఎన్టీఆర్ గార్డెన్స్కి ఒక మంచి ప్లేస్కి వచ్చిన ఫీలింగ్లో ఉంటాము. సో అందరూ కూడా ఫొటోస్ అవి దిగుతున్నారండి. చూసారు కదా ఇదే గోల్డెన్ ట్రీ అన్నమాట. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్కి ఒక అట్రాక్షన్ అని చెప్పాలి ఈ ట్రీ. సో బ్యూటిఫుల్ కదా ఈ ట్రీ, చూపిస్తాను క్లోజప్లో మీకు, చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా గోల్డెన్ లీవ్స్తో చాలా బాగుంటుంది. సో నాకైతే బాగా అనిపిస్తుంది. ఇక వాటర్ వెదజల్లితే ఆ ఫౌంటైన్ మన మీదకి వస్తున్నట్టుగా చాలా బాగుంటుంది.
చూస్తున్నారు కదండి, ఇది ఒక గ్రీన్ ట్రీ అనమాట. ఇది చాలా ఎన్టీఆర్ గార్డెన్స్కి అట్రాక్షన్. మేఖన్ ట్రీ అంటారండి దీన్ని. దీని లోపల వాటర్ ఫాల్ లాగా మనకి బోట్ టైప్ ఇస్తారు. మన వాటర్ ఫాల్లోకి అక్కడ రౌండ్ సర్కిల్లోంచి మనం రావాలి. చూస్తున్నారు కదా రెడ్ది, సో వాటర్ ఫౌంటైన్లోంచి మనం వస్తూ ఉంటాము. సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా పిల్లలకి చాలా అట్రాక్షన్గా మేఖన్ ట్రీని తయారు చేశారు. సో ఈ ట్రీ పైన అన్నీ కూడా ఫ్రూట్స్, పైనాపిల్, యాపిల్, పెద్ద పెద్ద స్టాట్యూస్తో లైక్ మంకీస్ని, పికాక్స్ని చాలా అందంగా డెకరేట్ చేస్తారండి ఈ ట్రీ అయితే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా ట్రీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చాలామంది ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఈవెన్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో ఇంకొకటి అండి, ఇది డెవిల్ హౌస్ అని ఒకటి పెట్టారు, డెవిల్ డెన్ అని. సో దీంట్లోకి అయితే మేము వెళ్ళలేదు, మా పాపకు అసలే భయం ఎక్కువ. కానీ దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉందండి, 60 rupees పర్ హెడ్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళచ్చు, చాలా బాగున్నాయి పిల్లలకైతే. సో ఇది కూడా జంపింగ్ ఎవ్రీథింగ్. ఒక ఈవినింగ్ మంచిగా టైం స్పెండ్ చేయాలి అంటే మాత్రం ఎన్టీఆర్ గార్డెన్స్కి, ఎంత పాతదైనా ఎన్ని రోజులు ఎన్ని మాల్స్ వచ్చినా ఈ ప్లేస్కి అయితే ఎప్పుడు క్రౌడ్ మాత్రం ఉంటూనే ఉంటుందండి మన హైదరాబాద్లో. సో మేమైతే చాలా ఎంజాయ్ చేశాం ఈరోజు. సో ఇంకా ఆకలి వేసేస్తోంది అని మేము నెక్స్ట్ ఇంకేదో ఒకటి తినేయాలని వెళ్తే ఇక్కడ చాలా వెరైటీగా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పానీపూరీస్, పావు బాజీ చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో అది కూడా మేము ఫుల్గా తినేద్దామని వస్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయండి వెరైటీస్ అయితే. సో మా పాప ఇది అవేం తింది కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కొనిచ్చాము. సో ఎంజాయ్ చేస్తోంది. తిరిగి తిరిగి బాగా అలసిపోయామండి, జస్ట్ కోసేపు ఇక్కడ కూర్చున్నాము రిలాక్స్గా. చాలా బాగుందండి ప్లెజెంట్గా ఒక ఈవినింగ్ టైం స్పెండ్ చేయాలంటే. అప్పుడప్పుడు మన ఎన్టీఆర్ గార్డెన్స్ని కూడా మర్చిపోకూడదు కదా. సో అందరూ అక్కడికి కూడా అప్పుడప్పుడు రండి, ఓకేనా? సో అదే రోజు ఈవినింగ్ ఇండిపెండెన్స్ డే మన హైదరాబాద్లో ఈ సంవత్సరం చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారండి మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. సో అదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమలు స్పెషల్, లైక్, షేర్ అండ్ కమెంట్.